నెంబర్ 1. రీసెంట్గా సౌత్ కొరియాలో సీజోంగ్ అనే ఒక యూనివర్సిటీలో రీసెర్చర్స్ లేజర్ లైట్ నుంచి 400 మెగావాట్ లైట్ పవర్ని ఎయిర్ ద్వారా రిసీవర్కి ట్రాన్స్మిట్ చేశారు. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీతో మీ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎయిర్ ద్వారా ఛార్జ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీ ఫోన్లో ఒక రిసీవర్ని పెడతారు. ఈ లేజర్ లైట్ నార్మల్గా మన ఇంట్లో ఉండే లైట్ లాగా సీలింగ్కి వాల్స్కి ఉంటుంది. ఆ లైట్ నుంచి వచ్చే లైట్ పవర్ లైట్కి ఉన్న ట్రాన్స్మిటర్ నుంచి ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్కి ఉన్న రిసీవర్కి గాలి ద్వారా వెళ్ళి ఛార్జ్ అవుతుంది. కానీ ఇప్పటివరకు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో 30 మీటర్ల దూరం వరకే దీని రేంజ్ ఉంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ మీద ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సేమ్ ఇదే టెక్నాలజీ మీద మోటరోలా మొబైల్ కంపెనీ వాళ్ళ మొబైల్కి 10 ఫీట్స్లో ఎక్కడ ఉన్నా ఎయిర్ ద్వారా ఛార్జ్ అయ్యే టెక్నాలజీని తీసుకువస్తున్నారు. నెంబర్ 2. లండన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ చిన్నపిల్లలకి ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉంటుందో వాళ్ళకి పర్మనెంట్గా క్యూర్ చేయడానికి ఒక మెథడ్ని కనుగొన్నారు. కలర్ బ్లైండ్నెస్ అంటే కొన్ని కలర్స్ కంటికి సరిగ్గా కనపడవు. బ్రెయిన్ నుంచి కంటికి ఉండే కనెక్షన్స్ ఏవైతే ఇన్యాక్టివ్గా ఉంటాయో వాటిని మళ్ళీ యాక్టివ్ చేసేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. దీంతో ఇంకా ఎప్పటికీ కలర్ బ్లైండ్నెస్ ఉండదు. ప్రస్తుతం ఇద్దరి మీద ఈ థెరపీని స్టార్ట్ చేశారు. కానీ ఇంకా ఏమీ రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. ఇది కానీ సక్సెస్ఫుల్ అయితే ఫ్యూచర్లో ఎవరికి కలర్ బ్లైండ్నెస్ ఉండదు. నెంబర్ 3. లండన్ కాలేజ్లో ఇద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎప్పటికప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ని చెక్ చేసుకోవడం కోసం ఒక డివైస్ని డెవలప్ చేశారు. ఈ డివైస్తో ఇంటి దగ్గర ఉండి ప్రతి నెలా చెక్ చేసుకోవచ్చు. ఈ డివైస్ సౌండ్ వేవ్స్ని లోపలికి పంపి బ్రెస్ట్లో ఉన్న ప్రతి టిష్యూని స్కాన్ చేస్తుంది. అలా మొత్తం చేసిన తర్వాత ఏమైనా అబ్నార్మల్గా ఉంటే మీకు నోటిఫై చేస్తుంది. అప్పుడు మీరు డాక్టర్ని కలిసి దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఈ రకంగా ఈ టెక్నాలజీ ఉమెన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. నెంబర్ 4. MIT ఇంజనీరింగ్ ఒక గొప్ప టెక్నాలజీని కనుగొన్నారు. వీళ్ళు ఒక సెన్సర్తో కూడిన ఎలక్ట్రానిక్ స్కిన్ని డెవలప్ చేశారు. ఈ ఎలక్ట్రానిక్ స్కిన్ని బాడీకి అటాచ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు బాడీని అనాలిసిస్ చేస్తుంది. లైక్ బాడీ టెంపరేచర్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ ఇలా అన్నిటినీ అనాలిసిస్ చేసి ఏమైనా పర్ఫెక్ట్గా లేకపోతే మీ మొబైల్కి మెసేజ్ చేస్తుంది. ఇది ఒక ఫ్యూచర్ టెక్నాలజీ. నెంబర్ 5. హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి వాటర్ నుంచి హైడ్రోజన్ మాలిక్యూల్స్ని సపరేట్ చేయాలి. అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ని ఎలక్ట్రాలిసిస్ అని అంటారు. కానీ రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఎలక్ట్రిసిటీ యూజ్ చేయకుండా హైడ్రోజన్ మాలిక్యూల్స్ని సపరేట్ చేసేలా ఒక మెథడ్ని కనుగొన్నారు. అల్యూమినియం అండ్ గ్యాలియంతో ఒక స్టాండర్డ్ టెంపరేచర్లో ఆక్సిజన్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్గా మారుతుంది. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవ్వకుండా హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ హైడ్రోజన్ గ్యాస్తో నడుస్తాయి. ఆల్రెడీ అంబానీ గారు గ్రీన్ హైడ్రోజన్ అనే పేరుతో హైడ్రోజన్ ప్లాంట్ను కూడా నిర్మిస్తున్నారు. మన ఛానల్లో ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్పేస్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ న్యూస్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్, ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ వైజ్ కంటెంట్, ఇలా అన్ని టాపిక్స్ మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.